మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. ఎందుకు అర్ణబ్ గోస్వామి పైన మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టింది అంటే చాలా చిన్న విషయాల్ని మనం సుశాంత్ ఆత్మహత్య కేసు నుంచి మనం దీన్ని తీసుకుంటే అంటే చిన్న అంశం అంటే అందరూ ఆత్మహత్య జరిగిపోయింది అనుకునే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఎందుకు అట్లా జరిగింది దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళందరికీ బయటికి రావాలి అనేటువంటి ఒక అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చి వాస్తవాలను బయటికి పెట్టినప్పుడు దీన్ని జీర్ణించుకోలేనటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే అర్ణబ్ గోస్వామి అనే టైన్ని జైల్లో పెట్టాలి ఇది ఒక లక్ష్యమైపోయింది ఎట్లా అయినా సరే ఆయనను జైల్లో పెట్టి తమ కక్ష తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలంటే ఏం చేసింది ఎప్పుడో మూసినటువంటి కేసు బహుశా 2018 లో మూసేసింది అనుకుంటా కేసు అది మూసేసినటువంటి కేసును తిరిగి రీఓపెన్ చేసి దానికి సంబంధించిన ఆ కేసును కేసు ద్వారా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేస్తే దాన్ని పోలీస్ కస్టడీకి ఇమ్మని అడగడం అరెస్ట్ చేసి రిమాండ్కి సార్ కోర్టు రిమాండ్ పెట్టి దాన్ని పోలీస్ కస్టడీకి అడిగింది పోలీస్ కస్టడీలో ఏం చేస్తారు అది ఏమైనా మర్డర్ కేసు జరిగిందా లేకపోతే దాని మీద ఏమైనా దేశద్రోహానికి సంబంధించి లేకపోతే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఏమైనా కుట్ర జరిగిందా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి లోతైనటువంటి అంటే పోలీస్ కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత లోతైన అంశం ఏం లేదు అక్కడ ఎందుకు జరిగిందంటే అక్కడ ఉండే కమిషనర్ని నేరుగా క్వశ్చన్ చేయడం అక్కడ ఉండే ప్రభుత్వాన్ని నేరుగా క్వశ్చన్ చేయడం ఇవన్నీ ఆయన తీసుకున్నటువంటి అంటే ఆయన ఏదైతే జర్నలిజాన్ని నమ్ముకొని వాస్తవాన్ని బయటపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని ఆపేయడం కోసం ఇట్లాంటి జర్నలిస్టు కానీ ఇట్లాంటి జర్నలిజం కానీ ఇక భవిష్యత్తులో ఉండొద్దు ఎవరైనా నిజం చెప్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే మహారాష్ట్ర ప్రభుత్వం బహుశా మహారాష్ట్ర ప్రభుత్వం అనేకంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి సూచనలు ఉన్నటువంటి లేదా ఆలోచన ఉన్నటువంటి శక్తుల ప్రమేయం ఇలా బలంగా ఉందనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. సో అస్సాంలో ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అర్ణబ్ గోస్వామి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని తర్వాత జర్నలిజం లోకి వచ్చి జర్నలిజం లో ఈ రోజు మనం ఏదైతే సోకాల్ మీడియా అవుట్లెట్స్ గా చెప్తున్నామో ఆ ఛానల్స్ ఆ పత్రికలు అవన్నీ కూడా ఈరోజు యాంటీ నేషనల్ భావజాలాన్ని వినిపిస్తున్న పత్రికల్లో ఛానల్లో ఆయన పనిచేశారు. ద టెలిగ్రాఫ్ లో ఆయన పనిచేశారు, ఎన్డీటీవీలో ఆయన పనిచేశారు, ఎన్డీటీవీ తర్వాత టైమ్స్ లోకి వచ్చారు, ఆ తర్వాత రిపబ్లిక్ ఛానల్ స్టార్ట్ చేశారు. సో ఆయన నేపథ్యం కుటుంబ నేపథ్యం చూసినట్లయితే ఆయన పూర్తి స్థాయి జాతీయవాది కూడా కాకపోవచ్చు, బట్ దేశం విషయం వస్తే మాత్రం ఆయన అడిగినంత ఘాటుగా ఆయన అడిగినంత సూటిగా ప్రశ్నించే జర్నలిస్ట్ ఈ దేశంలోనే లేరు. ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో కానివ్వండి, ఈ దేశానికి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో కానివ్వండి, అర్ణబ్ గోస్వామి అడిగేంత సూటిగా స్పష్టంగా ఘాటుగా ఇంకెవరు అడిగే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం అర్ణబ్ గోస్వామి పట్ల చట్టబద్ధంగా వ్యవహరించి ఆ పెట్టిన కేసుల తప్పుడు కేసుల విషయం లోపల ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ జర్నలిస్టులకు సంబంధించి అర్ణబ్ గోస్వామి అనే కాకుండా జర్నలిస్టులకు సంబంధించి ప్రజాస్వామ్య మనుగడకు మూలమైనటువంటి పాతికేయ వృత్తిని కాపాడుకోవడానికి పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలకు జవాబుదారిగా నిలిచే ప్రతి సన్నివేశం లోపల, ప్రతి సంఘటన లోపల, ప్రతి పోరాటం లోపల, ప్రతి సంఘర్షణ లోపల కూడా తెలంగాణ జర్నలిస్టులు ముందుంటారని కోరుకుంటూ మీకు ఆ మేరకు మా తరపు నుంచి ఏ క్షణంలో అయినా ఏ టైంలో అయినా సరే ఆ పోరాటంలో మేము కూడా భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మనం చేస్తున్నటువంటి కృషి అనేటువంటి మాటని నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే దీన్ని మనం కృషి అని మనం చెప్పలేము, కేవలం ఒక మద్దతు అని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకోసం అంటే కృషి అంటే దాని వెనకాల మనం చేయాల్సినటువంటిది తవ్వాల్సింది ఎంతో ఉంది. ఈరోజు దేశంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, వీటన్నిటినీ కనుక తీసుకుంటే అందులో ముఖ్యమైనటువంటిది బెంగళూరు నగరంలో గౌరీ లంకేష్ హత్యని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎక్కడో ఒక సామాన్య చిన్న పత్రికకి ఒక విలేకరిగా ఉన్నటువంటి గౌరీ లంకేష్ని హత్య చేస్తే మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమాజాలన్నీ కూడా కదిలి వచ్చి మూతికి నల్లగుడ్డ కట్టుకొని ఈరోజు ఏదో జరిగిపోయింది అన్నటువంటి స్థాయిలో ఒక ఉధృతమైనటువంటి ఆందోళన చేపట్టిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ అవసరం ఎవరి మీద అంటే చివరి ఎవరి మీద పడిందంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీదనే పడింది. దాంట్లో భాగంగానే అర్ణబ్ గోస్వామి కానీ ఇటు
మన తెలంగాణ విషయానికి వస్తే రవి ప్రకాష్ గారిని తన గలం చాలా భారీ ఎత్తున వినిపించడం జరిగింది. అందువల్లనే ఇక్కడ రవి ప్రకాష్ని అరెస్ట్ చేయడం జరిగింది, అక్కడ అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ముఖ్యంగా జర్నలిస్టులు అంటే జాతీయవాదమా లేకపోతే కమ్యూనిస్టు వాదమా లేకపోతే ప్రాంతీయవాదం అనే విషయం వదిలిపెడితే ఒక జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద అటువంటి దాడిని మొత్తం అందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. జర్నలిస్టు ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారో మనందరికీ తెలుస్తూనే ఉంది. ఆయన ఏం చేసిండు, ఏమైనా మర్డరా టెర్రరిస్టా కిల్లరా లేకపోతే ఆయనకు నేర చరిత్ర ఉందా, ఎందుకు ఇంట్లో దూరి ఆయనను దాడి చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది మనకు. ఈ అర్ణబ్ గోస్వామిని మాట్లాడకుండా చేస్తే ఈ రిపబ్లిక్ టీవీని మూసేస్తే ఇంకా మనకు ఏమైనా చేసుకోవచ్చు అని సోనియా సేన భావిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. నేను జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్లలో పనిచేస్తున్న అన్ని యూనియన్లలో అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడైతే నేషనలిస్ట్ వాయిస్ సపోర్ట్ చేసేటటువంటి జర్నలిస్టుల మీద అక్రిడేషన్ ఇవ్వకుండా వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళ మీద డిఫమేషన్ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి సంఘటనలు ప్రతి నెల వేల సంఖ్యలో మేము అక్రాసవుతున్నాం. అర్ణబ్ మీద పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని అటు మహారాష్ట్ర సర్కార్ను కూడా మనం డిమాండ్ చేస్తున్నాం, అలాగే కేంద్రాన్ని కూడా సీరియస్ గా జోక్యం చేసుకోవాలి. ఇది కేవలం ఒక అర్ణబ్ కేసును వ్యక్తిగా మాత్రమే తీసుకోవడానికి లేదు, జాతీయవాద జర్నలిస్టులు అందరూ కూడా మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మీడియా మీద జరుగుతున్న దాడి ఓవర్కమ్ అంటే ఒక ఒక భావజాలం వ్యక్తం చేస్తున్న మీడియా మీద మీడియా ప్రతినిధుల మీద జరుగుతున్న దాడి, ఈ విషయంలో ఖచ్చితంగా మహారాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తున్నాము. ఈ సమావేశం వేదికగా ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ను కవర్ చేస్తున్నప్పుడు వెకిలిగా కించపరుస్తూ నవ్వులాటలు చేసినటువంటి ప్రెస్ మీట్ లో ఆ విషయాలను కూడా ఖండించలేనటువంటి దీన స్థితిలో ఉన్న సంఘాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ విషయంలో జాతీయవాదులకు మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. ఆ సందర్భంలో ఈ అర్ణబ్ గోస్వామి లాంటి వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమయంలో జాతీయవాద మిత్రులందరూ కూడా పాత్రిక వృత్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు, జాతీయవాదంతో ఆలోచించినటువంటి వ్యక్తులందరూ కూడా కావచ్చు, ఇలాంటి సంఘటనను గనక మనం డిసిస్ట్ చేయకపోతే రెసిస్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి ఈ పాత్రికేయులపైన దాడి చేయొచ్చు అనేటువంటి వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల వల్ల కూడా. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, సో ఇది మీకు తెలిసే ఉంటుంది, మీ కొలీగ్స్ అందరూ కూడా మేనేజ్మెంట్కి అనుగుణంగా మేనేజ్మెంట్స్ అందరూ కూడా ఎక్కువ లెఫ్టిస్ట్ మైండ్ ఐడియాలజీతో ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, జాతీయవాద భావజాలాన్ని ఎక్కడ ప్రాపగేట్ చేయడానికి అంత ఎక్కువ ఇష్టపడకపోవచ్చు, కానీ మీ కొలీగ్ని మీరందరూ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఈ దేశంలో జాతీయవాదం వినిపించే వాళ్లకు, ఈ దేశంలో జాతీయవాద వందే మాత్రం అనే వాళ్ళు, భారత్ మాతాకి జై అనే వాళ్ళను ఇదే రకంగా మేము అణచివేస్తాం, ఇదే రకంగా చేస్తామని సోనియా సేన, శివసేన కాదు శివసేన, ఇట్స్ బికెమ్ ఏ సోనియా సేన, మనందరూ తెలిసిన విషయమే. సో దాని ప్రయోజనాలు అందరికి తెలుసు. ఈ రకంగా జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనకు అది కనపడట్లేదు. ఇది మనము డెఫినెట్ గా నిందించాల్సిన, ఇది దీనిపైన ఒక ఉద్యమం లాగా యాక్టివిజం తోటి సోషల్ మీడియాలో ప్లస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది, జర్నలిస్టే కాదు ప్రతి పౌరుడికి ఉన్నది. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.